ఏమంటుంది? ఆగా చెప్పు, ఏమంటుంది చెప్పు. చూసి నాకండి అని అంట. అవునా? ఏం రానియావు? హలో గాయ్స్, అందరికి నమస్తే. నేను మీ సునీల్ టిల్లు. వెల్కమ్ టు మై ఛానల్. అందరికి శుభోదయం. టైం వచ్చేసి 7 అవుతుంది. మీరు థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు, నేను ఎక్కువ అయితే ల్యాగ్ చేయను. సో మనం అక్కడ వెళ్ళి తీసుకుందాం, కానీ కొన్ని విషయాలు మాట్లాడతా. యాక్చువల్లీ ఈ రోజు మా అన్న వాళ్ళ పెళ్లి ఉండే అనమాట. నేనైతే ఎట్లాగో ఐ డోంట్ బూజ్, ఐ డోంట్ స్మోక్ అనమాట. సో యాక్చువల్లీ చెప్పాలంటే కళ్ళు కూడా తాగను, బికాస్ ఐఎమ్ ఫిట్నెస్ ఫ్రీక్. కాబట్టి బరాత్ ఉంది అని చెప్పి వాళ్ళ కంపెనీ అని చెప్పి ఎట్లాగో నేను కూడా డైట్ స్టార్ట్ చేస్తున్నా. సో ఐ థింక్ దిస్ ఇస్ మై లాస్ట్ డే అనుకోవచ్చు. సో అందుకని నేను కూడా కొద్దిగా తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, కళ్ళు కళ్ళు అంటే యాక్చువల్లీ దాన్ని పాంబైన్ అంటారు ఇంగ్లీష్ లో. అది ఏదో థింగ్ అనుకుంటారు కానీ, బట్ అది ఒక మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ అది. అది చాలా అంటే చాలా మంచిది మనుషులకి. మనకి డైజెషన్ మంచిగా అవుతుంది, మనకి కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉంటే వెళ్ళిపోతుంది, అండ్ యాజ్ వెల్ అస్ బాడీని కూడా మస్తు కూల్ చేస్తుంది అనమాట. కాకపోతే ఒకటి ఏంటంటే, మన ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారో వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే 1 లీటర్ కళ్ళు తాగినాం అంటే ఒక 1800 to 2000 క్యాలరీస్ వస్తాయి. మెయిన్ గా నాకైతే అది వర్కౌట్ అవ్వదు, బికాస్ నేను క్యాలరీస్ బర్న్ చేయాలంటే నాకు మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం. మోర్ ఓవర్ ఇప్పుడు ఫిట్నెస్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. సో మరి నేను రెడీ ఉన్నా, నా డబ్బా రెడీ ఉంది, మీరు రెడీ ఉన్నారా? చలో వెళ్ళిపోదాం పోని. ఫైనలీ మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం. కొంచెం లోపలికి పోతే మనకి కళ్ళు దొరుకుతుంది. మీకు చెప్పాలే కదా, కళ్ళులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి తాటి కళ్ళు, ఇంకోటి ఈత కళ్ళు. తాటి కళ్ళు అంటే పెద్ద చెట్టు ఉంటుంది, మరి ఈత కళ్ళు అంటే చిన్న చెట్టు ఉంటుంది. ఇప్పుడైతే ఈత కళ్ళు సీజన్ నడుస్తుంది కాబట్టి మనకి ఈత కళ్ళు దొరుకుతుంది. తాటి కళ్ళు కావాలంటే ఇంకొక 1-2 నెలల వరకు ఆగాల. లోపలికి అయితే వచ్చేసిన నేను. ఓ అమ్మ, చాలా దూరం పోవాలి కదా. అప్పుడెప్పుడో 1.5 ఇయర్ కింద ఆయన కళ్ళు, తర్వాత బాడీ బిల్డింగ్ అని ఫిట్నెస్ అని అన్ని వదిలేసిన, ఇక తిండి కూడా వదిలేసిన. సో ఎక్కడి నుండి తర్వాత చాలా రోజులైంది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు తాగుతున్నా. చలో మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇగో ఈత చెట్టు అంటే ఇది చిన్న ఉంటుంది. కళ్ళు ఎట్లా వస్తుంది అంటే, ఇగో ఇక్కడ కుండ పెడతారు, ఇంట్లో నుండి ఇక్కడ కట్ చేస్తారు, అందులో నుండి కళ్ళు ఇట్లా వచ్చి కుండలో పడతాయి అన్నమాట. సో ఆ కుండ స్టోర్ చేసి మనకి ఇస్తారు. ఈత కళ్ళు తీయనికే పోతున్నాము. ఈత కళ్ళు తీయనికే పెద్ద టాస్క్ ఏమి ఉండదు, చెట్టు చిన్నగా ఉంటుంది కాబట్టి తప్పున గుంజేయచ్చు. జర తాటి కళ్ళు అంటేనే ఎక్కేది ఉంటుంది, తొక్కేది ఉంటుంది కాబట్టి పెద్ద టాస్క్ ఉంటుంది. సో ఈత కళ్ళుకి అయితే ఏం అవసరం లేదు, మొత్తం చెట్లు పుట్లునే. ఫైనల్లీ చెట్టు కాడికి వచ్చినాం. ఏ తాత మన చెట్టు అది ఎట్లుంటుంది? మొత్తం యూట్యూబే, వాట్సాప్ లేదు. ఇక చియర్స్ బ్రో. హౌ ఇస్ ఇట్? Cool? Nice. Let me check. There are great to camo. Hey, Madhavasana Sudhi. Madhavati Lala. Madhavasana Sudhi. Madhavati Lala. Maza. Bill Jume. One sip thirty, aage tat ledo. Sapa sapa. మత్తెప్పటి వరకు ఉంటది? ఉంటది మధ్యాహ్నం.
ఖాళీ గుమ్మ అయిపోవాలి ఇప్పుడు ఒక బాటిల్ తాగితే. మేము తాగుతూనే ఉంటాం. అంతగానం తాగంలే. ఏదో అట్లా నాటుగా స్లైట్గా ఈ బాటిల్ నింపుకోపోతాయిట్నే. తీయగంటే తాటికల్లు ఉంటదా? తాటికల్లు ఏడు ఉంటది బెటర్ తీయగా. తాటికల్లు ఏమో ఆడు. ఓకే ఈతకల్లు పేరు అంతేనా? ఏం రాని అవనా? ఏం రాని అవు అంటే ఓకే ఓకే పైల్స్ ఓకే. ఇది దావితే రాదా? ఇక్కడనేనా? మీరు లోకలేనా? ఇక్కడ మీరు కూడా ఇప్పుతారా? అంతేనా? అందరు మీ వాళ్ళేగా. మంచి ఎండలో మంచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే తాటిది? సంక్రాంతి అవుతుంది. సంక్రాంతి నుండి మళ్ళా 9 నెలల దాకా అవుతుంది. 9 నెలలు అయితే ఇప్పుడు ఒక్క కుండ గానికి నిండానికి ఎన్ని నెలలు పడతాయి తాత? ఈ రోజుకి సరే పొద్దాటి వరకే నింతది ఒకటి ఒకటి. అవునా? అంత ఫాస్టా? తమ ఫోన్ వస్తుంది తాతకి. అయ్యా తాటిదైనా ఒక్క రోజే, ఇతదైనా ఒక్క రోజేనా? ఏలి డేలు తీయవలసింది అంతేనా? ఏలి ఇంట్లో ఏది డెడ్ బాడీ ఉన్నా గానీ కళ్ళు తీయాలి. వచ్చి ఈ పని అయితే కావాలి ముందు కాల. అంతేనా? మన బర్రె పాలు ఎట్లా? ఇదంతే మంచిగా ఉన్నది. మీది బర్రె పాల కన్నా ఇంజక్షన్ ఉంటది కానీ దీనికి ఉండదు. ఉండదు, న్యాచురల్ మొత్తం. మొత్తానికి అయితే తీసుకున్నాం కళ్ళు ఒక 6 లీటర్లు అయితే తీసుకున్నాము. ఓహో 8 లీటర్లు అంట. సరే ఇక ఇంత దూరం వచ్చినాం కాబట్టి మనం కూడా ఏమైనా వేసుకుందాము, హెల్త్కి మంచిది కదా అని చెప్పి పోయి కాంపౌండ్లలో కూర్చున్నారు. ఇట్లున్నా రాస్తూ ఇట్లున్నదా? అట్లా కాంపౌండ్లలో తావద్దు, కాంపౌండ్లలో మందు కళ్ళు ఉంటుంది. చెట్ల కళ్ళు తాగాలి పొద్దు పొద్దు కాలా. ఎంటీ స్టమక్లా తాగితే ఉంటుంది మంచిగా. ఇప్పుడు వేయాలి సిట్టింగ్. నాడికి పోయినాక మా సిట్టింగ్, మా స్టఫ్, మా ప్లానింగ్, మా పద్ధతి చూస్తారు కానీ. ఓకేనా? ఎంత అంట ఇవి? ఎంత అండి? చలో కళ్ళు షాపింగ్ గీపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం చిల్లింగ్ అయ్యా, చిల్లింగ్ వైప్స్ పొద్దు పొద్దుగాల. మీ అవ్వ పొద్దు పొద్దుగాల తాగుతూ వీళ్ళు ఎక్కడ పీటగాలి అనుకోవాలా? యాక్చువల్లీ చాలా హెల్దీ ఇది. చలో షురు చేద్దామా భయ్యా? చలో మస్తు కారంగా ఉంది బ్రో. నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. గైస్ ఒక రౌండ్ అయితే అయిపోయింది కానీ ఏ మాట కామాట నిజం చెప్పాలంటే ఈడ ఆంటీ చేస్తుంది చట్నీ బా వేరే లెవెల్ అనుకో. ఇప్పటి వరకు నేను అట్లాంటి చట్నీ తినలే. మొత్తం పేపర్ నాకు ఇచ్చేస్తారు అనుకో. మేము ఉన్న ప్లేస్ ఎక్కడ అంటే నేను తెలిసిన వాళ్ళు ఉంటా కాబట్టి నాకు ఇక్కడ నుండి దగ్గర పెద్దంబర్పేట. సో ఇప్పుడు నేను పెద్దంబర్పేటలో ఉన్నా. అందరికీ కుంట్లూరు తెలిసే ఉంటుంది పసుమాముల, ఒకప్పుడు ఫేమస్ పసుమాముల. ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అక్కడ బంద్ చేసినారు. సో అక్కడ కళ్ళు దొరుకుతుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఒక ఆంటీ చేస్తుంది, ఈయనే ఉంటుంది. ఎప్పుడన్నా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ట్రై చేయండి. ఓకే మనం ఇంకో రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఏమంటుంది? ఆగా చెప్పు, ఏమంటుంది చెప్పు. చూసి నాకండి అని అంట. చట్నీనా? సాయంత్రం వరకు ఉంటుందండి. తిను కాదు, తిను కాదు. ఇంతకు ముందు ఏమన్నా అది చెప్పు. నకరాలు చేయకు చెప్పు. ఏమన్నా చెప్పు, ఏమన్నా ఆంటీ నిజంగా ఏమన్నా చెప్పు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. చట్నీ చూసి నాకండి కాదు, నీ స్లాంగ్ లో చెప్పు జల్దీ. నాకండి అట్లా. గైస్ చెప్తున్నా కదా,
ఇదైతే పర్ఫెక్ట్ డే, నాకు ఎపిక్ డే, మెమొరబుల్ డే. డెఫినెట్లీ మంచిగా ట్రిప్ అయినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. ఏది ఉన్నా గానీ ఒక రోజు ఫిట్నెస్ అయితే పక్కన పెట్టేసి చీట్ డే అనుకుందాం. మంచిగా ఎంజాయ్ చేసినాం. ఓకే, మంత్ కి అట్లీస్ట్ ఒకసారి ఎంజాయ్ చేయడం తప్పేం కాదు, బట్ జబర్దస్త్ ఉండే. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నందుకు మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సునీల్ టిల్లు సైనింగ్ ఆఫ్.